తెలంగాణలో ఆరు నెలల క్రితం వరకు అస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్ పరిస్థితి కర్ణాటక ఫలితాల తర్వాత అనూహ్యంగా పుంజుకుంది భాజపా బలపడుతోందన్న భావన కాంగ్రెస్కు మూడో స్థానమే గతి అన్న అభిప్రాయాన్ని కొట్టిపారేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది భారాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సహా అధిష్టానం గొప్ప చొరవ గ్యారంటీల పేరుతో ఆరు ప్రధాన హామీలు ఆ పార్టీని విజయతీరానికి చేర్చాయి తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేర్చి తెలంగాణ ప్రత్యేక రాష్టాన్ని ఇచ్చిన గాంధీ రుణం తీర్చుకోవాలని వ్యాఖ్యలు చేస్తున్న రాష్ట కాంగ్రెస్ నేతలు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు ఆంధ్రాలో నష్టపోతామని తెలిసినా తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ అనైక్యత నాయకత్వ లోపం కారణంగా సరైన సీట్లు సాధించడంలో విఫలమైంది దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకమైంది అప్పటికే పీసీసీలుగా ఉన్నవారిని మార్చినా పార్టీలో పెద్ద మార్పులేమీ రాలేదు ఆ తర్వాత జరిగిన హుజూర్ నగర్ దుబ్బాక నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణంగా ఓటమి పాలైంది వీటితో పాటు మునుగోడు హుజురాబాదుల్లో కూడా ఆ పార్టీకి చుక్కే ఎదురైంది కానీ రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత క్రమంగా పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కదలిక వచ్చింది వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీలో ఊపు తీసుకొచ్చారు ముఖ్యంగా రేవంత్ దూకుడు నాయకుల్లో కొత్త ఉత్సాహం తెచ్చింది అనడంలో సందేహమే లేదు రేవంత్ అధికారం చేపట్టే సమయానికి రాష్ట్రంలో భాజపా భారాసాల మధ్య తీవ్ర పోటీ ఉంది ఇదే సమయంలో భాజపా రాష్ట్ర అధ్యకుని ఆ పార్టీ మార్చడం భారాసా భాజపాతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న అనుమానాల్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఈ క్రమంలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో భాజపా ఓటమి పాలవ్వడం కాంగ్రెస్ ఊహించని విధంగా గెలుపొందడం ఆ పార్టీకి దక్షిణ భారతంలో కాస్త ఊరట లభించింది ఇదే వ్యూహాన్ని పొరుగున ఉన్న తెలంగాణలో కూడా అవలంబించాలని భావించిన కాంగ్రెస్ అందుకు తగిన విధంగా వ్యూహాలు రచించడం మొదలుపెట్టింది ముఖ్యంగా భారాసా నాయకులపై విమర్శల్ని ఎక్కుపెట్టింది ఎమ్మెల్సీ కవితపై వచ్చిన లిక్కర్ ఆరోపణలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమర్శించి భారాసా భాజపా ఒక్కటే అన్న విషయాన్ని బల్లగుద్ది చెప్పింది మరీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలపై వచ్చిన వ్యతిరేకత ముఖ్యంగా దళిత బంధు లాంటి పథకాల్ని ఎమ్మెల్యేలు కమిషన్లుగా మార్చుకుంటున్నారని కాంగ్రెస్ ప్రజల్లోకి తీసుకెళ్లింది అవినీతి కుటుంబ పాలనా అంశాల్ని కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది అంతేకాకుండా గత పదేళ్లుగా నాయకులు మంత్రులపై వస్తున్న వ్యతిరేకతను స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది ముఖ్యంగా నిరుద్యోగుల పక్షాన నిలిచి కాంగ్రెస్ ప్రకటించిన ప్రధాన హామీల్లో వారికి బాసటగా నిలవడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది వీటితో పాటు అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో తరచూ పర్యటించి నాయకుల్ని ఉత్సాహపరచడం నేతల మధ్య ఐక్యత పెంపొందించేలా దిశానిర్దేశం చేయడం పార్టీకి బాగా అనుకూలమైంది మరీ ముఖ్యంగా భారాసపై వ్యతిరేకంగా ఉన్న నాయకుల్ని పార్టీలోకి చేర్చుకోవడంలోనూ నాయకులు మనస్పర్ధలు పక్కన పెట్టి మరీ పనిచేశారు ఇలా ఎవరికి వారే పార్టీ కోసం కృషి చేశారు కాంగ్రెస్ ఇంతలా బలపడ్డానికి మరో కారణం ఆ నాయకులంతా ఏకతాటిపైకి రావడమే అని చెప్పుకోవాలి ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం విజయం సాధించింది కాంగ్రెస్ అంటే పదవుల కోసం కాదు ప్రజలకు మంచి పాలన అందించే పార్టీగా తీర్చిదిద్దారని చేసిన ప్రయత్నాలు కర్ణాటకతో స్పష్టమయ్యాయి రాజస్థాన్లో జరుగుతున్న పరిణామాలు కర్ణాటకలోనూ రిపీట్ అవుతాయని అంతా అనుకున్నారు కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది ఎన్నడూ లేనంతగా నాయకులు సైలెంట్ గా వ్యవహరిస్తూ అధిష్టానం మాటకు కట్టుబడి ఉంటూ ఎన్నికల్లో పనిచేశారు ముఖ్యంగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ విపరీతంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేయడం మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో సఫలీకృతమయ్యారు తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికలకు సిద్ధమైనా సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు వీటినే భారసా భాజపా అస్త్రాలుగా మలుచుకుంది అయినా ఏమాత్రం కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదు సంయమనం పాటిస్తూ అధిష్టానం చెప్పిన విధంగా ముందుకు సాగుతూ ప్రజల్లోకి వెళ్లింది ఈ మార్పును ప్రజలు కూడా గుర్తించారు ఒకప్పుడు కాదు ఇప్పుడు ఒక్కసారి అవకాశమిచ్చి చూడండి అని చెప్పిన కాంగ్రెస్ నాయకుల మాటల్ని ప్రజలు నమ్మారు అభ్యర్థుల ఎంపిక సరికొత్త ప్రచారం అధికార పార్టీ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ఐక్యంగా ముందుకు సాగడం వంటి అంశాలతో ఎట్టకేలకు అనుకున్న లక్ష్యాన్ని సాధించింది